ప్రముఖ కవి, రచయిత, వాగ్గేయకారుడు, సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞశాలి బాలంత్రపు రజనీకాంతరావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడ సీతారామపురంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సంగీత సాహిత్యాల్లో బహుముఖ ప్రజ్ఞశాలి అయిన రజనీకాంతరావు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన వారిలో కీలకమైన వారు. ఆకాశవాణి రజనీకాంతరావుగా ఆయన సుప్రసిద్ధులు. రజనీకాంతరావు 1920 జనవరి 29 పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. ఆయన తండ్రి బాలంత్రపు వెంకటరావు ప్రసిద్ధి చెందిన వెంకట పార్వతీశ కవుల్లో ఒకరు. బాలంత్రపు 1941 మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ఆఫీసర్గా చేరి అంచెలంచెలుగా స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. 1947 ఆగస్టు 15 బాలంత్రపు స్వయంగా రచించి బాణీలు సమకూర్చిన మోగించు జయభేరి, వాయించు నాగరగీతం మద్రాసు ఆకాశవాణి నుంచి ప్రసారమైంది. అలా దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున రేడియోలో దేశభక్తి గీతం పాడిన ఘనత ఆయనకే దక్కింది. మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి అనే దేశభక్తి గేయాన్ని రచించి బాణీలు సమకూర్చారు. ఆ గీతం తెలుగు జాతికి ఎంతో ఉత్తేజాన్నిచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఘంటసాల, సుశీల, టంగుటూరి సూర్యకుమారి తదితరులతో రేడియోలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ఘనత ఆయనది. తొలితరం సంగీత దర్శకుల్లో బాలంత్రపు ఒకరు. ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మనం కోరుకుందాం. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.